హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఏపీఎమ్డి కార్యక్రమానికి సంబంధించి తొమ్మిదవ తారీఖు లోపల అందరికీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు తొమ్మిదవ తారీఖు జరిగినా కూడా చాలామందికి అయితే అమౌంట్ అనేది రాలేదు సో చాలామంది మాకు అమౌంట్ రాలేదు మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అందులోను తొమ్మిదో తారీఖు ఆదివారం వచ్చింది అమ్మఒడి మాకు వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు సో అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు జనవరి తొమ్మిదవ తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ చేశారు జనవరి తొమ్మిదవ తారీఖు నుంచి అయితే చాలా మందికి క్రెడిట్ అయిపోవడం జరిగింది సో నలభై మూడు లక్షల మంది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే గనుక నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి అయితే అమౌంట్ వచ్చింది ఇంకా లక్షన్నర మందికి అయితే పెండింగ్లో ఉంది సో ఆ లక్షన్నర మంది పెండింగ్ అమౌంట్ అయితే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు క్లియర్ చేస్తాము అని చెప్పారు హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి సో చాలా మంది అయితే ఎడిట్ చేసుకున్నారు ఎడిట్ చేసిన తర్వాత కూడా మాకైతే అమౌంట్ రాలేదు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా రాలేదు అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు సో తొమ్మిదవ తారీఖు వస్తుంది అని చెప్పారు రాలేదు నేను కాల్ సెంటర్కి కాల్ చేసి అడిగాను సో తొమ్మిదో తారీఖు లోపల ఫైనల్గా అందరికీ క్లియర్ చేస్తామని చెప్పారు కదా ఇంకా అమౌంట్ రాలేదు అందులోనూ తొమ్మిదవ తారీఖు ఆదివారం వచ్చింది ఎందుకు రావడం లేదు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ దీనిని ఎక్స్టెండ్ అయితే చేశాము ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశాము సో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఇప్పుడున్న సిచుయేషన్ లో సో మనకేందంటే అధికారులు వచ్చేసి వివిధ పనులలో పెన్షన్స్ లలో చాలా మంది పెన్షన్స్ క్యాన్సల్ అయిపోయాయి అనేసి తర్వాత మనకు రేషన్ కార్డ్స్ డిష్ చేయాల్సిన వరకు లో గవర్నమెంట్ కొంచెం నిమగ్నమై ఉండడం వల్ల సో ఈ పేమెంట్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయని చెప్పేసి చెప్పారు మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే టైం తీసుకున్నాము సో ఫిబ్రవరి ఎండింగ్ లోపల కూడా మీకు అమౌంట్ రావడానికైతే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో మనకు కాల్ సెంటర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే ఇది మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే టైం ఉందన్నారు ఎక్స్పాయర్ డేట్ అయితే చెప్పలేదు ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు దాని తర్వాత మనకు మూడవ విడత కూడా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది సో మనం వెయిట్ చేయాల్సిందే ఎవరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకున్నారో అందరూ ఫిబ్రవరి ఎండింగ్ వరకైతే వెయిట్ చేయాల్సిందే ఎవరికైనా తొమ్మిది లోపల ఐదో తారీఖు లేదా ఆరో తారీఖు లేదా ఏడో తారీఖు ఈ తేదీలలో ఎవరికైనా అమౌంట్ వచ్చి ఉంటే గనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కాల్ సెంటర్ వాళ్ళు ఈ సమాధానం చెప్పారు నిన్న సచివాలయం ఉద్యోగస్తులను కూడా అడగడం జరిగింది సో ఇప్పుడైతే గనుక గవర్నమెంట్ పెన్షన్స్ రేషన్ కార్డ్స్ వర్క్లో బిజీగా ఉంది సో ఫిఫ్టీన్త్ నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ పనిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా బిజీగా ఉన్నారు అలాగే పెన్షన్స్ క్యాన్సల్ అయిపోయాయి అని చెప్పేసి ఏడు లక్షల మంది వరకు రాష్ట్రం మొత్తం పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి ఈ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పారు సో దీనిని ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారో రెక్టిఫికేషన్ చేసుకొని మనకు ముప్పై రెండు వేల మందికి అయితే అకౌంట్ నెంబర్స్ తప్పుందని అన్నారు సో వాళ్లకు కూడా అమౌంట్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి సచివాలయం ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేశాను నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్